ఇవాల చాలా మంచి రోజు జైపాల్ యాదవ్ గారంటే ముఖ్యమంత్రి గారికి చాలా ఇష్టం వాస్తవానికి జైపాల్ యాదవ్ గారు వచ్చి సీఎం గారిని కలిశారు కల్వకుర్తిలో 100 పడకల ఆసుపత్రి కావాలని ముఖ్యమంత్రి గారు నాకు ఫోన్ చేసి జైపాల్ యాదవ్ గారు అడుగుతున్నారు వెంటనే 100 పడకల ఆసుపత్రి మంజూరు చేయమని నాకు ఆర్డర్ ఇచ్చారు జైపాల్ యాదవ్ తక్కువడా సీఎం గారు ఒకటి చెప్తే నాకు రెండు దరఖాస్తులు పెట్టిండు ఇక సార్ పేరు చెప్పిండు అన్నా కల్వకుర్తి అయితే సార్ చెప్పిండు నువ్వు అమన్గల్ నువ్వు ఇయ్యాలంటాడు అంటే అట్లా పట్టుబట్టి తన నియోజకవర్గ ప్రజల కోసం ఈ రోజు 35 కోట్ల రూపాయలతో రెండు ఆసుపత్రులకు మీకు శంకుస్థాపన చేశాం అటు ఆమన్గల్లో 50 పడకల ఆసుపత్రి కల్వకుర్తిలో 100 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేశాం ఈ ఆసుపత్రి ఒక్కసారి అయిపోతే మా అక్క చెల్లెలకు మరి డెలివరీ కోసమైనా పాము కాట అయినా తేలు కాట అయినా బొక్క లేక డాక్టర్ అయినా అన్ని రకాల వైద్యం కల్వకుర్తిలోనే మీకు అందుబాటులోకి రాబోతుందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా ఇలా కల్వకుర్తిని రూపురేఖలు మార్చింది బీఆర్ఎస్ గవర్నమెంట్ అంతకుముందు కల్వకుర్తిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా ఏ ప్రభుత్వం ఉన్నా కల్వకుర్తి గురించి ఆలోచించలే ఇలా కల్వకుర్తి మున్సిపాలిటీ అయినా ఆమన్గల్ మున్సిపాలిటీ అయినా ఇంత బ్రహ్మాండంగా అభివృద్ధి జరుగుతుందంటే 100 కోట్ల రూపాయల నిధులు కేసీఆర్ గారు ఇచ్చారు ఇవాళ నేను అడుగుతా ఉన్నా ఒక ఆయన ఇక్కడ నిన్నటిదాకా మన పార్టీలో ఉండి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ఉంటా లేకపోతే ఉండా ఇదేమైనా న్యాయమా నీకు రెండు సార్లు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి నిన్ను గౌరవిస్తే ఇలా కన్న తల్లికి ద్రోహం చేసినట్టు పార్టీకి ద్రోహం చేసి బయటకు పోతా ఉన్నావు ఇది ఎక్కడ నీతి అని నేను అడుగుతా ఉన్నా అంటే నీకు ఎమ్మెల్యే అయితే పెడితే పెళ్ళి లేకపోతే సాగు కొడతావా ఇది ఇట్లా ఉంటుందా ఎక్కడన్నా ఏ పార్టీలో పోతావు బిడ్డా నువ్వు కాంగ్రెస్లో పోతావు ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం అని పేరు పెట్టి 10 ఏళ్ళు అధికారంలో ఉంటే చుక్క నీళ్ళి అని పార్టీ కాంగ్రెస్ పార్టీ పేరు కల్వకుర్తి పెట్టినరు 2004 నుంచి 14 దాకా అధికారంలో ఉన్నారు ఒక్క చుక్క నీరన్న మన కల్వకుర్తికి వచ్చిందా చంద్రబాబు నాయుడు కొబ్బరికాయ కొట్ట రాజశేఖర రెడ్డి పోయి పల్కలయ్య రాజశేఖర రెడ్డి కొబ్బరికాయ కొట్ట చంద్రబాబు పోయి పల్కలయ్య ఈ రాజకీయ డ్రామాలు నడిపింది తప్ప నా కాంగ్రెస్ పట్టించుకోలే నా తెలుగుదేశం పట్టించుకోలే పెద్దలు యడ్మ కృష్ణారెడ్డి గారు చనిపోయిండ్రు ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నా నేను నీళ్ల మంత్రిగా ఉంటే నా దగ్గరికి వచ్చి బిడ్డ మాకు నీళ్లు కావాలి మా కల్వకుర్తి తలడిల్లుతున్నది మా పేరు మీద ప్రాజెక్టు పెట్టిండ్రు మాకు అన్యాయం చేసిండ్రు అంటే ఆ రోజు ముఖ్యమంత్రి గారి అనుమతితో మన ప్యాకేజ్ 29కు 565 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి కల్వకుర్తికి నీళ్ళు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం నీళ్ళిచ్చింది బీఆర్ఎస్ కల్వకుర్తి కాలువ ఎక్స్టెన్షన్ ఇచ్చింది బీఆర్ఎస్ 24 గంటల కరెంట్ ఇచ్చింది బీఆర్ఎస్ మా అక్క చెల్లెలకు ఇంటింటికి నల్లబెట్టి నీళ్లు దాగిచ్చింది బీఆర్ఎస్ 24 గంటల కరెంట్ ఇచ్చింది బీఆర్ఎస్ 2000 ఆసరా పెన్షన్ ఇచ్చింది బీఆర్ఎస్ మరి ఇన్ని చేస్తే నువ్వు కాంగ్రెస్ పార్టీకి ఎట్లా పోతావు ఏమిచ్చింది కాంగ్రెస్ ఉచిత కరెంట్ అన్నది ఉత్త కరెంటే చేసింది ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ఉండగా ఫ్రీ కరెంట్ అన్నారు పొద్దున్న దాకా 3 గంటలు దొంగ రాత్రి 3 గంటలు గంట గంటకు ట్రిప్ అయ్యే కరెంటు ఒక పంట మీద మోటార్ కాలకుండా ట్రాన్స్ఫార్మర్ కాలకుండా కాంగ్రెస్ జమానాలో పంట వండిందా ఒక పంట వండాలంటే మోటార్ అన్న కాలుతుండే ట్రాన్స్ఫార్మర్ అన్న కాలుతుండే ఇలా కేసీఆర్ నాయకత్వంలో మోటార్లు కాలుతున్నాయా మున్పటి లెక్క ట్రాన్స్ఫార్మర్లు కాలుతున్నాయా దయచేసి రైతు సోదరులు గుండె మీద చేసుకొని ఆలోచించాలి ఆనాడు ఎరువు బస్తాలు కావాలంటే మన కట్టాలనో అమనిగళ్లనో కల్వకుర్తిలనో పోలీస్ స్టేషన్ల ముంగట లైన్లు నిలబెడితే ఒక్క సంచి దొరుకుతుండే లేకపోతే దొరకకపోవు కానీ ఇవాళ ఎక్కడ కూడా ఎరువుల కొరత లేకుండా మీ గ్రామాలకు పంపిస్తా ఉన్నాం రైతులకు అవసరమైన ఎరువులను ఇలా ముందుగానే స్టాక్ పెట్టి రైతులకు ఇబ్బంది లేకుండా చేస్తున్నది మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఇలా నీళ్ళైతేనేమి కరెంట్ అయితేనేమి ఎరువులైతేనేమి గోడౌన్ల నిర్మాణం అయితేనేమి పండిన పంట గింజ లేకుండా కొనడం అయితేనేమి రైతు బంద్ అయితేనేమి రైతు బీమా అయితేనేమి
ఇవన్నీ రైతుల కోసం చేసినాయి కావా? కాంగ్రెస్ ఉండంగా రైతు బంధం ఉన్నదా? రైతు బీమా ఉన్నదా? రేపు ఈ కాంగ్రెస్ వాళ్ళు వస్తే ఉంటాయా? ఇలా ఎకరానికి 10,000 రూపాయలు పెట్టుబడి సాయం చేసిన నాయకుడు కేసీఆర్ అని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా. అదృష్టం బాగలేక ఏ రైతన్న చనిపోతే 5 లక్షల రూపాయలు దినవారాలు వెళ్ళక ముందు వారి కుటుంబ సభ్యులకు అందిస్తున్న ప్రభుత్వం ఈ భారతదేశంలో ఎవరైనా అందించిందా? ఈ దేశంలో ఎక్కడైనా రైతులకు భీమా ఇచ్చిన గవర్నమెంట్ ఏ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందా? ఏ బీజేపీ గవర్నమెంట్ ఉందా? మరి ఏం చెప్పడానికి నారాయణ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి పోయిండ్రు? అంటే ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు, కల్వకుర్తి ఏమైపోయినా పర్వాలేదు, నువ్వు మాత్రం టికెట్ కావాలి, నువ్వు మాత్రం బాగుపడాలి. మరి నీకు 10 ఏళ్ళ పదవిస్తే ఈ అలా తల్లి లాంటి పార్టీకి ద్రోహం చేసినావు, రేపు కల్వకుర్తికి ద్రోహం చేయవన్న గ్యారంటీ ఏంది అని నేను అడుగుతా ఉన్నా. సర్ది తిన్న రేవు దల్వాలన్నారు వెనకట, ఎవరు పెద్ద మనుషులు ఏమన్నారు వెనకట? సర్ది తిన్న రేవు దల్వాలన్నారు. ఎవరన్నా కడుపు నిండా బుక్కని అన్నం పెట్టనే నీ కడుపు సల్లగుండ బిడ్డ అని ఆశీర్వదిస్తాం. మరి కేసీఆర్ గారు నీకు 2 సార్ల టికెట్ ఇచ్చి నిన్ను 12 ఏళ్ల కోసం ఎమ్మెల్సీ చేసి నిన్ను ఇలా కేసీఆర్ గారు ఇంత పెద్ద మనిషిని చేస్తే తల్లి గుండెల మీద దనినట్టు ఇలా పార్టీకి ద్రోహం చేసి నువ్వు బయటకు పోతా ఉన్నావు. ఇటువంటి ద్రోహులు రేపు ప్రజలకు కూడా మోసం చేస్తారు. అందువల్ల దయచేసి జయపాల్ యాదవ్ గారు బడుగు బలహీన వర్గాల ముద్దు బిడ్డ, పేదల పెన్నిది, ప్రతిరోజు పేదల మధ్య ఉండే నాయకుడు. ఆయన ఇక్కడ హైదరాబాద్ లో తిరగలే, పొద్దుగా లేస్తే కల్వకుర్తి, పొద్దుమీకితే కల్వకుర్తి, అసెంబ్లీకి వచ్చినా మళ్ళా కల్వకుర్తికే బయలుదేరుతాడు తప్ప హైదరాబాద్ ఉండే నాయకుడు కాదు. అటువంటి పేదల పెన్నిదిగా, పేదల పక్షపాతిగా ఇలా కల్వకుర్తి అభివృద్ధి జయంగా, కల్వకుర్తి ప్రజలే శ్వాసగా పనిచేసే జైపాల్ యాదవ్ గారిని మీరు అందరూ దీవించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా.